కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని ప్రధానమైన రంగసముద్రం గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు రెండవ రోజు నామినేషన్లు వేశారు. పోరుమామిళ్ళ మండలంలోని రంగసముద్రం గ్రామ పంచాయతీలోని వైసీపీ పార్టీ అభ్యర్థి చిత్తా రవిప్రకాష్ రెడ్డి నామినేషన్ వేయడానికి బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, పోరుమామిళ్ళ మాజీ మండల అధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్ రెడ్డిలు రంగసముద్రం క్లస్టర్ దగ్గరికి వచ్చి అభ్యర్థిని ప్రతిపాదించారు. అదేవిధంగా టీడీపీ సర్పంచ్ అభ్యర్థి కలవకూరి నడిపి వెంకట సుబ్బయ్య నామినేషన్లకు టీడీపీ పార్టీ నాయకులు ప్రతిపాదించారు. ఈ మేరకు అభ్యర్థులు నామినేషన్ వేశారు. కలెక్షన్ ఛార్జ్ 2 లక్షలు పెట్టి బంగారండి. బంగారది 2 లక్షలు పెట్ట 50 గ్రాములు అంటే 50 గ్రాములు ఎప్పుడు పాత అయిపోయింది.